ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తాయి, మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ లుగా మిగులుతున్నాయి. అందులో ముఖ్యంగా బయోపిక్లు, సీక్వెల్ సినిమాల ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తోంది. ఇక అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా యాత్ర మంచి విజయాన్ని సాధించింది. అందులో భాగంగానే ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు యాత్ర 2 అనే సినిమా వచ్చింది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది, యాత్ర సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందా లేదా అనే విషయాలు మనం ఒకసారి బ్రీఫ్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రని బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుంది. ఇక ఇందులో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి, మమ్మూటి మరణం తర్వాత ప్రజలు అన్ని కోల్పోయామని అనుకుంటున్న సందర్భంలో జీవా జనాలకు ఏం చేశాడు, తన పార్టీని ఎలా కాపాడుకున్నాడు, అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ తనని అణిచివేయాలని చూస్తే ఎవ్వరికీ లొంగకుండా ఆయన ముందుకు ఎలా సాగాడు అనే పాయింట్ ను బేస్ చేసుకుని ఈ సినిమా నడుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథ ఏంటనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు మహీవి రాఘవ ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడు. ముందుగా ఆయన తీసిన యాత్ర సినిమా మంచి గుర్తింపును ప్రేక్షకుల్లో సంపాదించుకుంది. ఇక వైఎస్ గారి పాత్రను స్క్రీన్ మీద రిప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇక ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవా కనిపించి మెప్పించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇది ఏ పార్టీని వ్యతిరేకించే విధంగా లేదు, కానీ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనే భావాలను మాత్రమే చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా కొన్ని సీన్లలో అయితే ఈ సినిమా చూసి ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయని చెప్పాలి. మమ్ముట్టి క్యారెక్టర్ చనిపోయినప్పుడు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఒక ఎమోషనల్ ఫీల్ లోకి వెళతాడు. ఆ సీన్ లో కంటతడి పెట్టుకోకుండా ఉండరు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది కూడా డీటెయిల్ గా చూపించిన విధానం అయితే బాగుంది. ఇక స్క్రీన్ మీద కనిపించే ప్రతి పాత్రకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ కథను ఆయన అల్లుకున్న విధానం చాలా బాగుంది. ఇక నిజ జీవితంలో నుంచి కొన్ని అంశాలను తీస్తే కొన్నింటిని కల్పితంగా సృష్టించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించిన మమ్ముట్టి, జీవాల క్యారెక్టర్లు చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా వాళ్లు పలికించిన హావభావాలు కూడా ఆ పాత్రలకు సరిగ్గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా జీవాకి అయితే ఇది ఒక మంచి సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించడం లేదు, కాబట్టి ఈ సినిమాతో ఆయన మరొకసారి హిట్ ట్రాక్ ఎక్కడని చెప్పాలి. ఆయన నటనలో పరిణితి కూడా కనిపించింది, కాబట్టి ఇక మీదట ఆయన ఇండస్ట్రీలో మంచి నటుడిగా కొనసాగబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇక మహేష్ మంజురేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ మాత్రం బాగుంది. అలాగే కొన్ని సాంగ్స్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ పాయింట్ గా మారాయి. ఇక కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడికి తెలియకుండానే వాళ్ల కంట్లో నుంచి నీళ్లు రప్పిస్తాయి. ఈ సినిమాకి దర్శకుడు ఎంతగా కష్టపడ్డాడో సంతోష్ నారాయణ కూడా తన మ్యూజిక్ తో ఈ సినిమాని మరొక మెట్టు పైకి ఎక్కించాడనే చెప్పాలి. ఇక మది సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. ఆయన ఎప్పుడు తెలుగు సినిమా చేసినా కూడా తన మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆర్టిస్ట్లను స్క్రీన్ మీద కొత్తగా చూపిస్తారు. ఇక ఈ సినిమాకు ఆయన అందించిన విజువల్స్ అయితే ఈ సినిమాకు ఒక రిచ్ లుక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎడిటర్ కూడా సీన్లను ఎక్కువగా ల్యాక్ చేయకుండా సీన్లలో ఉన్న డెప్త్ ని మాత్రమే పట్టుకుని ఒక సీన్ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉంచి మిగతాదంతా కట్ చేశాడు. అది కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, డైరెక్షన్, మ్యూజిక్, జీవా యాక్టింగ్. ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 4.